ఇక ఒక్కసారి ఈ ఒక్క విషయం మీద సంక్షిప్తంగా మాట్లాడండి. విశాఖకు టీసీఎస్ వస్తున్న విషయం అది వైసీపీ హయాంలోనే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ చెబుతోంది. మన ధర్మశ్రీ గారు మీరేమంటారు సంక్షిప్తంగా చెబితే వీడియోలు కూడా వేద్దాం. ఇప్పుడు 100% ఇప్పుడు పెళ్ళి ఒకటిది కాపురం ఒకటి దానిలాగా అయిపోయింది సార్. మా దానిలో రియల్ గా చెప్తున్నాను సార్, మేము రియల్ గా మా హయాంలో టీసీఎస్ కంపెనీ రావడం కానీ అది ఓపెన్ చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాధిక అవకాశాలు చూపించడం కానీ 10,000 మంది ఎంప్లాయీస్ ని అకామిడేట్ చేయడం కోసం చేస్తున్నటువంటి యాక్టివిటీ కానీ యాక్టివిటీ కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితిని మర్చిపోతే ఎలా సార్? ఎలక్షన్ ముందే ఆ రోజు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నటువంటి అమరు, ఆ రోజు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద మనం ప్రారంభించుకోవడంతో పాటు అక్కడ ఎంత యాక్టివిటీ జరుగుతుంది మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి సీఎం గారు ఇక్కడికి పారిశ్రామిక రంగంగా ఐటీ రంగంలో కూడా మొదటి స్థానంలో విశాఖపట్నాన్ని ఉంచే బాధ్యత నాది. అందులో భాగంగానే ఇది తీసుకురావడం జరిగింది. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ కంపెనీని ఏర్పాటు చేయడం కానీ ల్యాండ్ ఎక్వైర్ చేయడం కానీ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం కానీ కైలాసపురం దగ్గర అక్కడ కైలాసపట్నం అంటారు అక్కడ పోర్టు స్టేడియం దగ్గరలో అండి, ఇవన్నీ ఏర్పాటు చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఆ రోజు అపాయింట్మెంట్స్ కానీ ఇవన్నీ మేమిస్తే ఇదేదో వాళ్ళ ద్వారా వచ్చినట్టు వాళ్ళ ద్వారా ఇస్తున్నట్టు టీడీపీ వాళ్ళు అనుకోవడం అనేది తప్పు. ఎందుకంటే మేము పూర్తిగా పారిశ్రామిక రంగంలో లేకపోతే ఐటీ రంగంలో అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, ఇది ముందుకు తీసుకెళ్లిపోయాని చెప్పట్లేదు. బట్ టీసీఎస్ విషయంలో అది కేవలం మా హయాంలో వచ్చి మా హయాంలో ఏర్పాటు చేసాం. అది క్లియర్ విజువల్స్ తో పాటు మీకు ఎవిడెన్స్ తో పాటు ఆ ఎల్లో మీడియాలో కూడా ఆ రోజు పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాశారు. దానికి ఎలా రాశారు? ఇది ఒక కాల్ సెంటర్, ఇది ఒక కాల్ సెంటర్, ఇక్కడేమో కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ అవ్వవు కానీ అదేంటంటే ఇప్పుడు ఏమో దీనివల్ల ఒరిగింది ఏమీ లేదు. రైట్, ఇప్పుడు ఆ పత్రికలు రాశాయి. రైట్, ఆ రోజు పత్రికలు రాశాయి కానీ ఒరిగిందో లేదో ఈ రోజు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు తెలుస్తుంది పర్టికులర్. ఒకటి, నెక్స్ట్ ఉత్తరాంధ్రలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరే దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ లేకపోతే ఇంకో దగ్గరకు వెళ్ళి పనిచేయవలసినటువంటి అవసరం ఉండదు. ఇక్కడ వాళ్ళకే ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇంకా అక్కడ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇతర కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇప్పుడు పని చేసుకుంటున్నారు. రైట్, పని చేయలేదు ఏమో ఇప్పుడు టీడీపీ వాళ్ళు మేము నేచురల్లీ వాళ్ళకి అధికారం ఉంది, మీడియా ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇన్ఫోసిస్ క్యాంపస్ కి స్వయంగా జగన్ గారు వెళ్ళి ఇనాగ్రేట్ చేయటం ఇవన్నీ మనం చూసాం. టీసీఎస్ సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా అందరికి తెలిసినవైనప్పుడు కూడా సహజంగానే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మిగతా రెడ్ బుక్ తర్వాత ఈ సూపర్ సిక్స్ వీటన్నిటి మీద కొంతకాలం రెడ్ బుక్ తర్వాత ఇప్పుడు సూపర్ సిక్స్ జనం మర్చిపోవాలంటే ఇట్లాంటి వార్తలు వేయడం ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం సహజంగానే చేస్తారు, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు. రైట్, ఇక